యెహోషువ 9వ అధ్యాయము. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీలతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడియున్న ద్రాక్షరసపు సిద్ధెలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొని భక్ష్యములన్నీయు ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతోనొక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీలతోనూ చెప్పగా, ఇశ్రాయేలీలు, మీరు మా మధ్యన నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీయులతో ననిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి, ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోనును, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షరసపు సిద్ధెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను, చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు, తమ నడుమును నివసించువారేయని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బేయేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసిండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వసమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదకి కోపము రాకపోవున్నట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలెనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారై ఇండియు, మేము మీకు బహుదూరముగానున్న వారమని చెప్పి మమ్మ నేల మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఇండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయంలో
నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటున నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆదినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పనిచేయువారై ఉన్నారు.